చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యకర్తల సంక్షేమమే తన క్షేమం అని తెలిసినటువంటి యువ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు బాధుడే బాధుడు అంశాన్ని మనం చర్చిస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడంలో కానీ, ఏదైతే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి కౌరవ సభలో నేనున్నను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధానంలో ఈ బాధుడే బాధుడు అనేది మనకు అత్యంత ఉపయోగపడేటువంటి అంశం అని చెప్పి మరి పైన అడిగేస్తే ప్రైవేట్ వర్షం నోటీస్ 145 నోటీస్ ఇట్లా ఏదో కమ్యూనికేట్ చేస్తున్నారు. మన లీగల్ సెల్ ద్వారా మన స్టేట్లో దానికి ఏమైనా 1, 2, 3 కేసులు వేసి దాన్ని ఏదైనా మనం తీసుకురాగలిగితే మేము కూడా మిగిలిన వాళ్ళందరూ వేస్తాం సార్. ఇప్పుడు నేను 1, 2 వేశాను సార్, ఆల్రెడీ ప్రైవేట్ కేసులు వేసాను. ఇప్పుడు ఆ డిఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ కూడా అక్కడికి ఆగిపోయింది. సో ఆ లైన్లో ఉన్నాం సార్. ఈ ప్రివెంటివ్ అరెస్ట్లు అనే దానిపైన మనం స్టేట్ లెవెల్లో హైకోర్టు లెవెల్లో ఏదైనా మనం అది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రైవేట్ కేసులు 1, ప్రివెంటివ్ అరెస్ట్లు 1. మార్నింగ్ కూడా అచ్చెన్నాయుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీ ప్రివెంటివ్ అరెస్ట్ ఎట్లున్నాయంటే మీరు కూడా ముందుగానే ప్రోగ్రామ్ ఇచ్చి ఇంట్లో కూర్చొని వాడు కానిస్టేబుల్ పంపించినా మీరు ఇంట్లో నుంచి బయట రావడం లేదు, నా పని అయిపోయిందని బీ క్లియర్. నేనేమంటానంటే ఎక్కడ అరెస్ట్ చేసినా ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్? హూ ఈజీ టు డూ దాట్? నాకేం ఫండమెంటల్ రైట్ లేదా? అక్కడి నుంచి ఒక లాయరు 5-6 వేల మంది గ్యాదర్ అయ్యారనుకో, వాళ్ళే మీ కాళ్ళ బేరానికి వస్తారు. అట్లా కాకుండా అందరికీ మెసేజ్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రావద్దండి అని ఒక స్కోలింగ్ ఇచ్చేసి మీ పని అయిపోయినట్టు ఇంట్లో నుంచి బయట రావడం లేదు మీరు. అయిపోయింది, 6 రోజులు అయిపోయినాయి, అదొక ఫేజ్. నెక్స్ట్ ఫేజ్కి వచ్చాం. మీరు చెప్పింది మేము కోర్టులో ఎన్ని వేయాలో ఒక 20 మంది క్రిమినల్ అడ్వకేట్స్ పెట్టుకుంటాం, అవసరమైతే 1-2 కోట్లు ఖర్చు చేయాలని నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా, ఎంతనే పెడతాం. బీ క్లియర్. అరెస్ట్ చేయాలి తీసుకొద్దాం బయట, అది చేయలేకపోతే మనం ఏం చేయలేం. భిక్షం అయితేనా సరే అర్థం తీసుకొస్తా బయట, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. కానీ మీలో ఆ ధైర్యం కావాలా, మీలో ఆ స్ట్రాటజీ కావాలి. ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ నేను ఫోన్ చేయాలంటే రవికే ఫోన్ చేయాలి అంటే కుదరదు. ఒక మనిషి జిల్లా లెవెల్లో రెడీగా ఉండాలి, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవాలి, అన్ని కోర్టులకు ఫోన్లు చేయాలి, మన లాయర్స్ని పెట్టాలి, మన పాలిటీషియన్ని పెట్టాలి, ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఇంట్లో హెల్డప్ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ అంతా కోర్టులో మనం హెల్డప్ చేద్దాం. ఒకసారి అందరూ కోర్టుకు వస్తూ ఉన్నారనుకోండి ఇంకా రాజకీయం అయిపోయింది, రేపు రాబోయే రోజులు నీకు కాళ్ళ బలానికి వస్తారు. అది చేయాలి తప్ప పేదరు పరిస్థితి ఇది జరుగుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు. బీ క్లియర్ అన్ దాట్. మీరు చెప్పిన పనులు కూడా ప్రివెంటివ్ అరెస్ట్ల పైన పోతాం, లేకపోతే ఏమన్నా అవన్నీ కూడా రిట్ చేద్దాం, అవి కూడా నేను ఆలోచిస్తున్నాను. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఏ విధంగా ఫైట్ చేయాలి నేను ప్లాన్ చేస్తున్నా, దానికి మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. మీ దగ్గర నుంచి కూడా నాకు అలాంటి సపోర్ట్ వస్తేనే సాధ్యం అవుతుంది. లేకపోతే మీరు పేదరి పరిచేసి ఇప్పుడు ధారణకు నేను మొత్తం డేటా అంతా తెప్పించమన్నాను, తెప్పించారు. ఒక 3000 కేసులు ఎన్నో వేసారు వచ్చాయి, 2000 కేసులు ఎన్ని, 372 కేసులు. అదే మాకు వచ్చిన సమాచారం అది. దాంట్లో 1900 ఇంకా చాలా ఉన్నాయి, ఓన్లీ కొద్దిగానే వచ్చాయి మాకు. ఎంతమంది మెంబర్లు 1973 మంది పైన కేసులు పెట్టారు, దీంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా చాలామంది మాకు సమాచారమే పంపడం లేదు. నేను ఒక మాట చెప్పాను, స్వాతంత్రం కోసం పోరాడారు, పోరాడితే ఇప్పుడు కూడా పెన్షన్లు ఇస్తున్నావా? త్యాగం చేశాడే కదా, స్ఫూర్తికే కదా,
ఈ మూడేళ్లు ఎవరైతే పోరాడారో వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా. ఎవరైతే జైలుకు పోయి వస్తారో, ఎవరైతే పోరాడారో, ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తా, అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళు కాపాడుకుంటా. పార్టీని నిలబెట్టడానికి పోరాటం చేసిన యోధులు వాళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ త్యాగ ఫలితమే రేపు మనం గెలిస్తే వాళ్ళు కూడా ఇంట్లో పడుకోనుంటే మనం ఈరోజు పార్టీ కూడా ఉండేది కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొత్తం డేటా పంపేయండి. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ మళ్ళా చెప్తున్నాం, ఎవరి కాన్స్టిట్యూన్సీకి ఒక రాజకీయంగా ఉండే వ్యక్తి, లీగల్గా అవగాహన ఉండే వ్యక్తిని పెట్టండి. ఎవరి డిస్ట్రిక్ట్కి పార్లమెంట్కి ఒక మనిషిని పెట్టండి. మేము లాయర్స్ అయితే ఉందో లీగల్ సెల్ పెడతాం. ఈవన్ లీగల్ సెల్లో సమర్థులు ఒకరిద్దరు లేకపోతే ప్రైవేటు వ్యక్తులు, ఆ బార్లో మంచి వ్యక్తి ఉంటే అతను ఎంగేజ్ చేద్దాం లిటిగేషన్ కోసం. అప్పుడే మీకు కంట్రోల్కి వస్తుంది. మనం అన్ని ఛేదించాం, ప్రజలు కూడా మనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఓన్లీ ఒక ప్రాబ్లమే ఈవన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ దట్ ఈస్ పోలీస్ కేసులు. అందరిలో కూడా వాళ్ళల్లో కూడా భయం ఉంది, బాధ ఉంది. నిన్న చూశారు ఏమైంది, నిన్న ఒక కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు, తీసేశారు. ఇప్పుడు అతను కేసు పెట్టాడు. కేసు పెడితే అక్కడ ఎస్పీ పైన, అడిషనల్ ఎస్పీ పైన ఛార్జ్షీట్ వేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ పోలీసులు కూడా తప్పించుకోలేరు. ఇంక జీవితంలో అక్కడ ఎస్పీ పని అయిపోయింది. వాడి జీవితాంతం ఆ కేసు ఎంటాడుతూనే ఉంటుంది. ఇంకా తప్పుడు కేసు ఆయన ప్రొఫైల్లో ఉంటుంది. ఇంకా పలానప్పుడు నువ్వు మారీ చేశావు కాబట్టి అతని ప్రమోషన్లకు కానీ ఈవెన్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ రాసి పెడతారు. ఎంపానల్మెంట్ ఉండదు. రేపు ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడే పోవాలన్నా ఉండవు. అయిపోయింది అని కథ. రేపు మనం కూడా వదిలిపెట్టాం ఇలాంటి కేసులు ఉండే వాళ్ళందరినీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా పాపం, నేను కొంతమందికి సింపతి చూపిస్తున్నా. ఈరోజు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళ పదవి కోసరం కక్కుర్తిపడి మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకే మనం కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపిస్తే, వాళ్ళ మీద ఒత్తిడి పెస్తే, అవసరమైతే ఒత్తిడే కాదు వాళ్ళకు కూడా కాక చూపిస్తే వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు. అది ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే మనం ఏం చేయలేం, వీళ్ళల్లో ఏం కాదు. ఈరోజు మీరు చూశారు, వాళ్ళు మనల్ని కొట్టడమే కాదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఈరోజు నుంచి ఇంకా పేదరపులొద్దు. ఎవరిక్కడికి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వద్దండి. మీరు పోరాటంలో ముందుకుండండి, లీగల్గా అడ్వాన్స్లో ఉండండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. బీ క్లియర్. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ టెల్ వెంకటరమణ. సార్ నమస్కారం. మరి ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. వేదికలోకి ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ సీనియర్లు. మనం అందరూ సీనియర్లు అయితేనే ప్రమాదం. అందరు ఫీల్డ్ పోయే మనస్తత్వం పోయింది. అయితే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా నాతో సహా అందరం వాటర్ లిస్టు అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఎందుకంటే మొన్న మన సురేష్ గారును, ఆయన మన రామకృష్ణ గారు చెప్పిన తర్వాత నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను సార్. ఏదైతే 1, 2, 3 ఫేజ్లు అన్నారో ఆ ఫేజ్లన్నీ కలిపి నేను చేయించాను. నేను సుమారు ఒక 200 బూతుల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ డేటా కూడా నేను పెట్టాను. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి బూత్లను కూడా 10 ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల తరగ ఓట్లు తీయడం జరిగింది. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే సార్ మనం గెలిచేది ఓడేది మీకు తెలుసు, ఒక్క ఓటు. కానీ ఒక బూత్లో 10 ఓట్లు అంటే 316 బూతులు. 316 బూతుల్లో 10 ఓట్ల చొప్పున తీసుకుంటే 3,119 ఓట్లు తీసేసారు సార్. ఇలా జరిగినప్పుడు మన గెలిపోవటంలో ఏమందరం కూడా 20 వయసులో 30 వయసులో 50 వయసులో గెలం గెలిస్తే 4,000, 5,000, 10,000 లోపల గెలుస్తాం. అటువంటిప్పుడు మన క్యాండిడేట్ అన్నది మనం అన్నది అది ఇప్పటి నుంచి చెక్ చేసుకోకపోతే మనం చాలా దెబ్బతింటాం సార్. దయచేసి ఇప్పుడు మీరు చేసిన ప్రక్రియ అంతా బాగానే ఉంది, కానీ ఇది ఫీల్డ్కి వెళ్ళేసరికి ఏదైతే సెక్షన్ ఇన్ఛార్జ్ పెడతామో ఆయనతో బూత్ కన్నర్ వెళ్ళి
ప్రతి వాటర్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేసినా ఎన్ని చేసినా ఈ మీరు చెప్పిన నెట్వర్క్లు అన్ని జరిగినా సరే వాటర్ వెరిఫికేషన్ అనేది మాత్రం 100%. తర్వాత 2019 కాదు సార్, 2009 నుంచి కూడా డెత్ ఓట్స్ ఇప్పటి వరకు తొలగించలేదు. డెత్ ఓట్స్ తొలగించకపోవడం వల్ల న్యూ వాటర్ స్కీమ్ చేర్పించుకోవడానికి ఈ పాపులేషన్కి వాటర్స్కి సరిపోతుందని చెప్పి ఆ తేడా సరిపోవట్లేదని కొత్త ఓట్లు కూడా చేర్పించట్లేదు. కాబట్టి 10-15 సంవత్సరాలుగా డెత్ ఓట్లు ఉన్నాయి, అలాగే మైగ్రేషన్ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు తెగితే తప్ప మనకి న్యాయం జరగదు సార్. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇది కంపల్సరీ చేయాలని నేను కోరుతున్నాను సార్. ఇప్పుడు వెంకటరమణ చెప్పినట్టు ఓటర్స్ అన్ని వెరిఫికేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి నేను ఒక టైం ఇచ్చాను. మామూలుగా సెప్టెంబర్ 2కి అయిపోయి ఉండాలి ఫేజ్ 1 ఫేజ్ 2 వెరిఫికేషన్. మళ్ళా వాళ్ళు ఒకసారి ఎవ్రీ మంత్ వాళ్ళు కూడా పబ్లిసైజ్ చేస్తున్నారు, అది మళ్ళా మీకు సర్క్యులేట్ చేస్తున్నాం. ఇది ఫుల్ ప్రూఫ్ వచ్చే వరకు ఒకవేళగానే మీరు అనుకోవచ్చు నేను చేయకపోతే ఎవరికి తెలియదు కదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నా పార్టీ ఆలోచిస్తున్నాం. అవసరమైతే నేను థర్డ్ పార్టీ ద్వారా వెరిఫై చేపించి అవసరమైతే అక్కడ ఇన్ఛార్జ్ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారు కనుక్కొని దానికి పరిష్కార మార్గం ఉందో అది కూడా అన్వేషిస్తా. బీ క్లియర్, ఏమి నన్ను అపార్థం చేసుకోవద్దండి. ఎమ్మెల్యే ఆ ఇన్ఛార్జ్ చేయలేకపోతే ఎందుకు చేయలేదు మీరు సమాధానం చెప్పాలి. చేయలేకపోతే మీరు ఆయన చెప్పినట్టు ఎప్పుడో నేను చూశాను అనకాపల్లి 9 ఓట్లతో పార్లమెంటు గెలిచాం మేము. అప్పల నరసింహం గెలిచింది ఒకసారి ఎలక్షన్ 9 ఓట్లు పార్లమెంటు, 9 ఓడిపోయాడు, గెలవడం కాదు ఓడిపోయాడు, గెలిచాడు 9 ఓట్లతో గెలిచాడు. అట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పటికప్పుడు దీనిపైన అప్రమత్తంగా ఉండడం, కేడర్ని అందరిని ఇన్స్పైర్ చేయడం, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. కేడర్ ప్రాణవడానికి సిద్ధంగా ఉన్నారు, నాయకులు వాళ్ళని గౌరవిస్తే జరుగుతుంది. ఈ విషయంలో నాకు ఈ రోజు నుంచి ఏ కేసు వచ్చినా మీ బాధ్యత, అవి కూడా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అదే మరి కేసులు రాకుండా ఉండాలంటే ఇంట్లో పడుకుంటా ఉంటే కూడా ప్రమాదం. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ నెలే మనం ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాం, దీని ప్రకారం వెళ్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ధర్మ యుద్ధం, ధర్మ పోరాటానికి సంసిద్ధం కావాలి, యుద్ధం చేయాల్సిందే, పోరాడాల్సిందే, గెలవాల్సిందే. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. బాధుడే బాధుడికి వెళ్దాం. రామానాయుడు బాధుడే బాధుడు. డౌట్ ఏదైనా ఉందా? మైక్. ఇంతకుముందు లాస్ట్ 5-6 ఇయర్స్ ముందండి మ్యారేజ్ అయిపోయినా కూడా డెత్ కానీ మైగ్రేషన్ కానీ ఉంటే సుమోటోగా మనం లిస్ట్ రాసి ఇచ్చింటే సుమోటోగా తీసేవాళ్ళు ఎంఆర్ఓస్. ఇప్పుడు లిస్టులు తీస్తే సుమోటోకి తీయటం లేదండి. నేను లాస్ట్ 3-4 టైమ్స్ నేను పెట్టానండి, తీయలేదు. ఎందుకంటే దాని ఫార్మ్ 7లో నింపమని అంటే మేము నింపాలంటే ఎవరైనా మా పెళ్ళి పిల్లలకి నింపేవారు పంపించాం అనుకోండి, ఆ ఫ్యామిలీ వాటర్ సార్ మా పాపను ఎందుకు తీశారు మీరు, ఉంటే ఉంటుంది ఎగ్నిస్ట్ అయిపోతారు. మనం ఎంక్వైరీకి వస్తే మన దరఖాస్తు ఉంటే అందుకు మనం పెట్టట్లేదు. సుమోటోకి అంటే తీసిస్తే సమస్య లేదు. అది ఒకటి ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్స్ లేవు అంటున్నారు సార్, రిటర్నింగ్ ఆఫీసర్స్. అదే మా నేను ఏమంటానంటే అందరం కూడా ప్రెషర్ పెడితే అన్ని స్థాయిల్లోనే సాధ్యం అవుతుంది. బిఎల్ఏ కంపల్సరీగా అపాయింట్ చేయాలి, రిటర్న్గా బిఎల్ఏ ఇవ్వాలి, చేయకపోతే మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ టేకప్ చేయాలి, డిస్ట్రిక్ట్లో టేకప్ చేయాలి, వాడు కూడా చేయరు, ఢిల్లీకి వెళ్ళాలి. ఇదంత ఇదిగా వదిలిపెడితే కాదు, ఊరికే ఇంత మురుమారుగా అయిపోతుంది. మనకందరికీ మైండ్లో ఒకటి పడింది, ఇంతవరకు జరిగిన రాజకీయాలు ఒక రాజకీయాలు ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది దుర్మార్గమైన రాజకీయం, అవినీతి రాజకీయాలు. దుర్మార్గుని జయించే శక్తి ఉంటేనే నువ్వు జయిస్తావు, లేకపోతే పాత రోజులు గుర్తుపెట్టుకుంటే చరిత్ర మిగిలిపోతుంది, మీరు కూడా చరిత్రలో ఉండిపోతారు. బీ క్లియర్ హౌ టు గెట్ ఇట్ డన్, మీరు ఆలోచన మీకు సపోర్ట్ చేసే బాధ్యత మాది, నో కాంప్రమైజ్ అన్నట్టు. ఓకే, ఇంకెనబడి? అదర్వైజ్ రామానాయుడు బాధుడే బాధుడు.
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, పూజ్యులు. మాట సహాయమే కాదు, చేష్ట సహాయం కూడా కావాలా? మాట కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకే నేనేమంట, ఒకసారి అశోక్ అని మాట్లాడించండి. మాట్లాడండి అశోక్. అందరికీ నమస్కారాలు. నా పైన చాలా ఎఫ్ఐఆర్స్ పెడతా ఉంటారు, ఇంట్లో ఉన్న ఎఫ్ఐఆర్ పెడతారు, నా గేట్